नारी स्तन भर नाभि देशम दृष्ट्वा मागा मोहावेशम एतन्मांसवसादिविकारं मनसि विचिन्तय वारं वारं नारीस्तनभरनाभिदेशं दृष्ट्वा मागा मोहावेशं एतन्मांसवसादिविकारं मनसि विचिन्तय वारं वारं। ఇక్కడ ఈ భజగోవింద స్తోత్రంలోను శంకర్లు చెప్పినది అర్థం కావాలంటే ముందు అర్థం చేసుకునే తత్వం విన్నవాళ్ళకు ఉండాలి. దీన్ని వినగానే ఏం చేస్తారంటే, ఎందుకండి ఈ సన్యాసాశ్రమంలో ఉన్నాయని ఇటువంటి వర్ణనలన్నీ చేయడము మనకి, ఎందుకంటే తొందరగా మనకు అర్థమయ్యేది నెగిటివే, పాజిటివ్ తొందరగా అర్థం కాదు మనకి. ఎందుకంటే మన మన వే ఆఫ్ థింకింగ్ ఆ విధంగా ఉండదు కనుక. అంటే నేను అందరినీ అంటున్నాను, మళ్ళీ నన్ను తిట్టకండి, అందరికీ కాదు, ఏ వేలో ఆలోచించే వాళ్ళకి ఆ వేలో అనమాట. తొందరగా నెగిటివే అర్థమైపోతుంది మనకి. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు, స్త్రీల యొక్క దేహంలో ఉండేటటువంటి అవయవాల గురించి చెప్తున్నారు. దానికి తొందరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు పురుషులు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకండి అలా చెబుతున్నారు అంటే, ప్రకృతి రూపం స్త్రీ, ఆ ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఆ వాతావరణం అంతా చాలా ఆహ్లాదంగా ఉంటే మనం ఏం చేస్తాం, కన్ను అసలు ఆర్పకుండా చూస్తూ ఉంటాం అనమాట. ఆ విధమైన శక్తి తత్వము ప్రకృతిది ఈ స్త్రీలో ఉంటుంది. ఈ స్త్రీలో ఉండేసరికి తొందరగా పురుషుడు ఏమవుతాడంటే ఆకర్షితుడైపోతాడు. ఆ పురుష శక్తికి తొందరగా వీక్ అయిపోయేటటువంటి తత్వం ఉంటుంది అనమాట. ఈ తత్వాన్ని రెచ్చగొట్టే తత్వం స్త్రీలో ఉంటుంది. ఈ తత్వాన్ని రెచ్చగొట్టే తత్వం స్త్రీలో ఉంటుంది. ఏం చేస్తున్నారు, శరీరం అంతా అవయవ సౌష్టవం అంతా చక్కగా కనిపించేటట్లు వస్త్రాలు అలంకరించుకుని 10 మందిలోకి వెళుతూ ఉంటారు. 10 మందిలోకి వెళ్ళి ఎవరన్నా ఏదన్నా అంటే, మాకు ఇష్టం వచ్చినట్లు మేము వస్త్రాలంకరణ చేసుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదా, మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవడం ఏమిటి, మీకు ఇష్టం ఎలా ఉంటే అలా చేసుకుని రోడ్డు మీద వెళ్ళిపోతారా, వెళ్ళక చూస్తారు, తప్పేముంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చూస్తారు, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు వస్త్రాలంకరణ చేస్తే వాడి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చూస్తారు, తప్పేముంది దానికి, నువ్వు నీ ఇష్ట ప్రకారం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం ఉండడంలో తప్పే ఉంది, కళ్ళు ఉన్నాయి వాళ్ళు చూస్తారు, అదుగో నన్ను అన్నారు. ఎక్కడ వచ్చింది ఈ లోపం చెప్పండి ఒకసారి, స్త్రీలో వచ్చింది. ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం వస్త్ర అలంకరణ చేసుకోమని చెప్పారు, ఆ పద్ధతి ప్రకారం స్త్రీ ఉండాలని చెప్పారు. అలా అని చెప్తే మమ్మల్ని ఇంట్లోనే ఉంచారు, బయటికి రాని, ఇంట్లో ఉంచితేనే ఇంత ప్రమాదంగా ఉంది, బయటకు వచ్చి ఇప్పుడు ఎంత ప్రమాదాలు జరుగుతున్నామో చూస్తున్నాం కదా మనం, ఎందుకు ఇంత ప్రమాద పరిస్థితి వస్తుంది, కేవలం తిండి వస్త్రం, ఈ వస్త్రధారణ, ఈ తిండి తినేటటువంటి విధానం ఎంత అసహ్యకరమైన స్థితి అండి. ఒక ప్లేట్లో కూర్చుని 10 మంది తినడం అలా ఎవరు తినేవారు చెప్పండి, ఒక ప్లేట్లో కూర్చుని 10 మంది తినడం అనే పద్ధతి ఎవరిలో ఉండేది, ఒక కవళేబరం తెచ్చుకుని రాక్షసులందరూ దాని చుట్టూ కూర్చుని తినేవారు, దాన్ని ఒక గొప్పగా అనుభవిస్తూ, దాన్ని గొప్పగా 10 మందికి చెప్పుకుంటూ, మేమింత గొప్ప బతుకు బతుకుతున్నామని చెప్పుకోవడం అది విశేషం, అదేమన్నాను విశేషమా చెప్పండి. ఎందుకు కరోనా వచ్చినప్పుడు ఒకళ్ళు ముట్టుకున్నది ఇంకోళ్ళు ముట్టుకోకుండా ఉన్నారు, ఆ జాగ్రత్తే కదా మనకు చెప్పింది వేదం, ఎక్కడ శ్రీ సూక్తంలో అమ్మవారి పాదాలు కడుక్కోమని చెప్పారు, కడగమని చెప్పారు, అమ్మవారి చేతులు కడగమన్నారు, అమ్మవారి కళ్ళు కడగమని చెప్పారు, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అని చెప్పారు, ఏమి ఎందుకు చెప్పారు అదంతా వాళ్ళు చెప్పండి, ఏం తోచక చెప్పారా, ఇవాళ చూసేసరికి మనకందరికీ కూడా అది నచ్చడం లేదు, పిల్లల మాట వినడం లేదండి, పెద్దలు ఎక్కడ విన్నారు, పెద్దలు చేసేది పెద్దలు చేశారు, చేసేసరికి పిల్లలు కూడా ఆధారనే వెళ్తున్నారు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదమ్మా, ఇక్కడే తినాలనుకుని ఆవు కూడా వచ్చి చేలోనే మేస్తుంది, దూడ కూడా వచ్చి చేలోనే మేస్తుంది. ఆ విధమైన పద్ధతిని మనం అలవాటు చేసుకుని చెప్పిన వాళ్ళందరినీ కూడా వీళ్ళు పనికి మాలిన వాళ్ళుగా పరిగణించి మనం చేసే తప్పులని, ఇవాళ రోజున ఎంత మంది ఫోన్స్ చేస్తున్నారో వేరే చోట్ల నుంచి, నాకు నేను ఇవాళ చెప్తే నేను దోషిగా మీ అందరికీ కనిపిస్తాను, వాళ్ళు పిల్లలతోటి పడే బాధలు అన్ని ఇన్ని కాదు, ఇది ఎవరు తీసుకొచ్చుకున్నారు, మనమే తెచ్చుకున్నాం, ఎంత ఎంత
త్యాగం చేయాలండి స్త్రీ అంటే. ఎంత త్యాగం చేయాలి స్త్రీ, త్యాగానికి ప్రతి రూపం అన్నమాట స్త్రీ. త్యాగం ఎంతో చేస్తే ఒక కుటుంబం అంతా రక్షించబడుతుంది. దాన్ని ఎక్కడ చేస్తున్నాం మనందరం? చేయడం లేదు. వీళ్ళు వదిలితేనే చాలు మనం హ్యాపీగా ఉందాం, మన సంతోషంగా ఉందాం. నీ సంతోషంలో నీ సంతానం ఉండాలి, నీ భర్త ఉండాలి, నీ కుటుంబం ఉండాలి, నీ వ్యవస్థ ఉండాలి, నీ స్నేహితులు ఉండాలి. దాన్ని నీ చుట్టూ అల్లుకున్నది మాత్రమే నీ సంసారము, నీ సంతోషము. ఇది లేకుండా ఎక్కడైతే నువ్వు స్వార్థాన్ని చూసుకున్నావో అక్కడ ఎప్పుడూ సంతోషం ఉండదు. కుమ్మిలి కుమ్మిలి బాధపడేటటువంటి రోజులు వస్తాయన్నమాట. ఇవాళ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి. ఎంతో మంది బాధపడుతున్నారు. ఇక్కడ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇది అవ్వదు. కానీ ఇక్కడ ఈ స్త్రీ యొక్క అవయవ సౌష్ఠవం గురించి శంకరాచార్యుల వారు చెప్పారు. అంటే ఆయన్ని ఒక అజ్ఞానిగా పరిగణించి ఆయన్ని ఒక వ్యామోహయుతుడిగా చేసేస్తే వాడంత మూర్ఖుడు ఇంకెవడు ఉండడు. దేని వల్ల ప్రమాదం వస్తుందో పూర్వం చూడండి, మీరు ఒకసారి గమనించండి. ఎక్కడైతే పిల్ల మెచ్యూర్డ్ అయిపోయిందో, పెద్ద మనిషి అయిందో, ఆ పిల్లల్ని తండ్రి కూడా తాకేవారు కాదమ్మా. ఇవాళ తండ్రి గారు ఒక షాట్ వేసుకుని ఈ పిల్ల శరీరం అంతా కనిపించేటట్లుగా ఉంటే భుజాల మీద చేతులు వేసుకుని తల్లిని తండ్రి కూతురు వెళ్ళిపోతున్నారు రోడ్ల మీద. ఎంత చిరాగ్గా ఉందో చూడడానికి. నా కూతురే కదా, నా తండ్రే కదా, ఇది ఈ భావన తప్పు. అంత కూడా దూరం పెట్టేది శాస్త్రం. అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు కూడా ఒక దగ్గర ఉండేవారు కాదు. ఇవన్నీ తప్పే ఉంది, తప్పే ఉందంటే తప్పు దేనికి లేదు. వాడు తప్పు చేస్తాడు అక్క చెప్పదు, అక్క తప్పు చేస్తుంది తమ్ముడు చెప్పడు. ఎక్కడికి పోతున్నారు వీళ్ళు, ఎక్కడికి పోతున్నారు చెప్పండి. పూర్వం చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు చేశారు? జ్ఞానం లేక చేయలేదు. వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేటప్పటికి వీడే నా భర్త, ఇదే నా భార్య, అది తప్పుగా పరిగణించాం. సరే ఓకే, పిల్లలు చదువుకోవాలి, తర్వాత ఆ భర్తకి ఏదన్నా అయితే వీళ్ళకి ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారని ఒక పద్ధతి చేసుకున్నారు. అది కూడా బాగానే ఉంది, చాలా బాగుంది అది కూడా. కానీ ఎక్కడండి, 30 ఏళ్ళు వచ్చేదాకా వీడు వ్యవస్థలో తిరుగుతూ ఉంటే, 30 ఏళ్ళు వచ్చేదాకా ఆడపిల్ల, 40 ఏళ్ళు వచ్చేదాకా మగపిల్లాడు, తిరుగుతూ ఉండేటప్పటికీ వాళ్ళకి ఇంక పెళ్ళెందుకు? 35, 40, 40 ఏళ్ళు వచ్చేసరికి వాడికి వివాహ వ్యవస్థలో పిల్లలు పుట్టేసి పెద్దవాళ్ళు అయిపోయేవారు. ఇక వాడికి వ్యామోహం తగ్గిపోయి వాడు అప్పుడు ఏం చేసేవాడు? జ్ఞానం కోసం సంపార్జన చేసేవాడు, సమయం ఉండేది. ఇప్పుడు ఎక్కడ సమయం ఉంది? సమయం ఎక్కడుంది వాడికి? 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కావట్లా. ఆ పరిస్థితులు మనం తెచ్చుకుంటున్నాం, ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాం. వాడికో శాలరీ, దీనికో శాలరీ, ఈ రెండు శాలరీస్ ఏమంటారు దాన్ని, ఎంత ఎంతెంత జీతాలు ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రూపాయి వాడికి ఎక్కువ ఉండాలి కానీ దీనికి ఎక్కువ ఉండకూడదు. ఇవన్నీ ఉంటే ప్యాకేజ్ ప్రాబ్లము. ఈ ప్యాకేజ్ 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 ఎక్కడ ప్యాకేజ్? ఏం చేస్తుంది ప్యాకేజ్ చెప్పండి? ఇలా ఎప్పటికీ ఇది తెలియలేదు అసలు. ఈ సంఘం ఎప్పటికీ మారుతుంది? పోయింది, మొత్తం అంతా పోయింది. దీని గురించి ఎప్పుడో మొత్తుకున్నారు, శతాబ్దాల క్రితం ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పేసి శంకర్లు లాంటి వారు, శంకర్లు అనేక మంది మొత్తుకున్నారు. ఎవ్వరూ వినలేదు. వినకుండా ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకుని వాపోతున్నారు అందరూ కూడా. దీనికి తల్లులు కారణం, పిల్లలు కారణం, ఇంటి పెద్దలు కారణం, అందరూ కారణాలు. ఇంత కష్టపడి ఈ ప్యాకేజీలన్నీ లెక్క చేసి వీళ్ళని పంపించేసరికి వీడు 10 రోజులు 10 నెలలు కూడా ఉండట్లేదు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. మళ్ళీ కాని దేశం వెళ్ళిపోవడం, అక్కడ పిల్లలు ఒక్కళ్ళు అయిపోవడం, వీళ్ళకి అక్కడ ఎటువంటి సపోర్టు లేదు. లేదు వాడికి, వాళ్ళు ఇంట్లో ఉంటే ఏదో ఎరా ఎలా ఉంది మోహన్, ఇది ఎలా ఉంది ఏమిటి, వాళ్ళు ఏమి ఇబ్బంది వచ్చింది నీకు, చాలా కష్టపడుతున్నట్లున్నావు, ఇబ్బంది పడుతున్నట్లున్నావు, ఏం బాధపడుతున్నావు రా అని తల్లిలో తండ్రో అక్కో చెల్లో తమ్ముడో నాయనమ్మో అమ్మమ్మో అడుగుతారు. అక్కడ ఉన్నాడు వాడి మొహం ఎలా ఉందో తెలియదు. ఎందుకు కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి? మన్నె పట్టే కదా. ఇవన్నీ మనకు చెప్పారు కదా, చెప్పినా కూడా మనం ఎక్కడా కూడా వినలేదు. వినకుండా ఏం చేసాము? ఇంకా చెప్తున్నారు శంకర్లు, ఏమంటున్నారు, చిన్న పిల్లవాడికి, పసి పిల్లవాడికి ఆకలేస్తుంది, పాలు కావాలని ఏడుస్తాడు. పెద్ద అయిన వాడికి ఆకలిస్తుంది, వాడు అన్నం పెట్టమని అడుగుతాడు. ముసలివాడికి ఆకలిస్తుంది, తాగడానికో తినడానికో ఏదన్నా ఇవ్వమని అడుగుతారు. వీళ్ళందరిలోనూ ఆకలి ఒకే విధంగా ఉంది, ఎక్కడా మార్పు లేదు. అవునా కదా? ఒకవేళ ఒక వయసు వచ్చాక మనకి ఆకలి కలగట్లేదు అనుకోండి, ఏదన్నా మందు తీసుకునైనా శరీరాన్ని పోషించుకోగలగాలి కావాలి కనుక తింటాం. ఇప్పుడు మీరు యవ్వనంలో ఉన్నవాడికి ఆకలిస్తే అన్నం పెడుతున్నాడు, అడుగుతున్నాడు వాడు. మరి శిశువు కూడా ఆకలిస్తే పాలు అడుగుతున్నాడు, వాడికి ఇస్తున్నారు. కానీ శిశువులో వికారం లేదు, యవ్వనంలో ఉన్నవాడికి వికారం ఉంది.
వాడికి వికారం రావడానికి కొంత సమయం వస్తుంది. ఆ సమయం లోపల నువ్వు ఏది ధర్మమో వాడికి ప్రబోధన చెయ్యాలి. ఎక్కడ చేస్తున్నావు, ఎక్కడ జరుగుతుంది అది? వాడికి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి వాడికి డాగ్ను చూసావా, బనానా తిన్నావా, ఇదే బాధ, ఇదే మాట. ఎక్కడ ఎక్కడ చెప్పండి అసలు, ఎంత ధర్మం నడుస్తోంది మనకి? ఎంతమంది చెప్తున్నారు వీటి గురించి, ఎక్కడ మనం పాటిస్తున్నాము? ఏదీ లేదు. ఒక గుడికి వెళ్ళిపోవడం, ఆ గుళ్ళో కూడా జుట్లు ఇలా ఇలా విరపోసుకుని ఇలా 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 కట్టుకుంటూ ఆ పిల్లలు వెళ్ళడం, ఆ పిల్లల వెనకాల పనివాళ్ళలాగా ఈ తల్లిదండ్రులు వెళ్తూ ఉండడం. నువ్వు రాకు నాతోటి జుట్టు విరపోసుకుంటే గుడికి, రావద్దు నాతోటి, నేను రాను నువ్వు పోతే పో. ఎందుకు చెప్పరా అలాగా? ఎందుకు చెప్పారండి చెప్పండి? రేపు నా పిల్లలు కూడా వినకపోవచ్చు, నేను వెళ్ళను, మానేస్తానన్నమాట, వాళ్ళనే పోమని చెప్తాను. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనమే తెచ్చుకున్నాం. ఈ మిడిమిడి జ్ఞానంతో అక్కర్లేనివి ఏదో ఒకటి లాగి, ఆ లాగిన దానికి వీళ్ళు సరైన వాళ్ళు కాదు అని చెప్పి పెద్దవాళ్ళని ధిక్కరించి, ఆయన ఎందుకు అలా చెప్పాడు, దానికి కారణం ఏమిటి, ఇలా చెప్పచ్చా, ఇది పద్ధతేనా అని చెప్పేసి వాళ్ళని ఎక్కిరిస్తాం మనం. ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, స్త్రీయే మోక్ష సాధకురాలు, స్త్రీయ సుఖ సాధకురాలు కూడా. సుఖానికి ఆవిడే, అలాగే దుఃఖానికి ఆవిడే, మోక్షానికి ఆవిడే, ఏదన్నా ఆవిడ చేయగలదు. అంత శక్తి ప్రకృతి మనకి ఇచ్చింది. ఆ ఇచ్చిన దాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నాం మనం చెప్పండి? ఆయన ఉద్యోగం చేసి సంపాదించి డబ్బులే ఇంటికి తీసుకొస్తాడా, ఈ ఇంటి బాధ్యత అంతా కూడా పడతాడు ఆయన? అది కూడా ఆలోచన ఉండాలి కదా. అటువంటి మోక్ష సాధకురాలైనటువంటి ఈ స్త్రీని గౌరవించడం సమాజం యొక్క ధర్మం. ఈ స్త్రీ గౌరవించుకునేటట్లు చేసుకోవడం ఈవిడ యొక్క ధర్మం. నన్ను చూస్తే అమ్మ గుర్తుకు రావాలి, ఎవరికైనా నన్ను చూస్తే అమ్మతనం గుర్తుకు రావాలి అని స్త్రీ బయటకు వెళ్ళేటప్పుడు అనుకోవాలి. అంతేగాని 50 ఏళ్ళ ఆవిడ వచ్చిన కూడా, ఆవిడ కూడా ఇంకా టీనేజర్స్ లాగా కామెంట్స్ చేసుకుంటుంటే అది వినడానికి బాగుండదు, చాలా అసహ్యంగా ఉంటుంది అనమాట వినడానికి. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా స్త్రీ జాతి నుంచే అందాలి అనేటటువంటి ఒక సంకల్పం గురువుకుంది. అలాగే ఇంకా ఏం చెప్పారు, దశ పూర్వేషాం దశాపరేషాం, కన్యాదానం చేసేటప్పుడు అంటారు అటు 10 తరాలు ఇటు 10 తరాలు కూడా ఈ ఒక్క స్త్రీ వలన తరించబడతాయి. ఎందుకంటే ఇటువంటి స్త్రీ పుట్టింట్లో పుట్టి ఆ తల్లిదండ్రులని యోగ్యులను చేసి ఈమె మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళి, నన్ను మీరు కన్నారు కదా అక్కడ ఇంకో చోట నన్ను ఇచ్చేయచ్చా అని అడగదు, వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది, వాళ్ళను ఉద్ధరిస్తుంది. అటు 10 తరాలు ఇటు 10 తరాలని కూడా ఉద్ధరించేటటువంటి శక్తిని ఆ స్త్రీకి ఇచ్చారు. ఇచ్చినటువంటి ఆ స్త్రీ ఏం చేస్తోంది, ఇవాళ రోజున దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని అంతా ఏదో ఇంకా ఆ లౌకికంగా జరిగిపోతున్నాయి అంతే. ఆ విధమైన పరిస్థితిని అప్పుడే గ్రహించినటువంటి శంకర్లు ఏం చేశారు, దీని మీద నీకు ఏకాగ్రత పెట్టుకోకునాయన, నారీ స్తన భర నాభిదేశం దృష్వా మాగా మోహావేశం ఏతన్మాంసవ సాది వికారం. అదంతా ఒక మాంసపు ముద్ద. స్తన భాగం ఉంది అంటే ఆ స్తన భాగంలో మనము కరికలభ కుంభస్తనంతామని చెప్పుకున్నాం. ఆ స్తన భాగంలోంచి జీవుడు మళ్ళీ ఆహారాన్ని తీసుకుని వాడి యొక్క జీవితాన్ని వృద్ధి పొందించుకోవడానికి, శరీరాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడేటటువంటి భాగం అనమాట. దాని గురించి ఎంతో, ఇక మన రాఘవేంద్రరావు గారు లాంటి సినిమా డైరెక్టర్లు ఉన్నారంటే పాప నాభి ప్రదేశం అంతా కూడా ఆయనకి పళ్ళు పడేయడానికి, కాయలు పడేయడానికి ఉపయోగించే ప్రదేశంగా ఆయనకు కనిపిస్తోంది. దాన్ని పిచ్చి వాళ్ళలాగా మనం అందరం చూస్తున్నాం. ఏమిటి నాభి ప్రదేశం యొక్క ప్రాముఖ్యత? లోపల శిశువు ఉన్నంతసేపు ఆహారం వెళ్ళింది. ఆ జ్ఞానం ఏమన్నా ఉందా? జ్ఞానం ఏమన్నా ఉందా? అది అందుకా ఉన్నది, పళ్ళు పడేయడానికి దాని మీద? ఇదంతా వ్యతిరేకించేవాడు లేడు. దాని గురించి గొప్పగా చూపించడం, దాన్ని ఇంకా పెద్దగా ప్లే చేసి చూపించడం, మనం దాన్ని విచిత్రంగా చూడడం, ఇదంతా కూడా ఎవరిని నాశనం చేయడానికి పెడుతోంది వ్యవస్థలో చెప్పండి. దీనికి కారకులు ఎవరు? ఇది దారి తప్పి పక్కకు వెళ్ళిపోవడానికి కారకులు ఎవరు? ఏం చెప్తున్నారు మనకు సందేశం దాని గురించి? ఎక్కడా పిల్లలకి ఎవరికి కూడా ఆ నాభీ దేశం గురించి ఉన్నటువంటి ఈ పని ఏమిటో వాళ్ళకి తెలియడం లేదు. అదే తెలుస్తుంది ఆయన చూపించింది. మరి ఆయన చూపించాడంటే మరి వాళ్ళ తల్లి గారు ఆయనకి ఏం సందేశం చెప్పారో నాకైతే తెలియదు. ఇది తల్లులమ్మ, మనందరం కూడా పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాలి. కంట్లో కనుపాప
ఇలా రెప్ప వేసి తీసే లోపలే అన్యాయం జరిగిపోయేటటువంటి రోజుల్లో పిల్లలందరూ ఉన్నారు. జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలాంటివన్నీ కూడా గురువులు చెప్పినవన్నీ మనం మనస్స వాచ కర్మణ ఎప్పుడు వింటూ ఆచరిస్తూ బతుకుతూ ఉండాలి. కొంచెం ఎక్కువగా చెప్పాను, అన్యదా భావించకండి, ఇది మటుకి వాస్తవం. ఇక రేపు 4వ శ్లోకానికి వెళ్దాం. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.